వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే బయట చలి చాలా పెడుతుంది, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. సో వాతావరణం మొత్తాన్ని బాగా డిస్టర్బ్ అవుతుంది, సో రోగాలు వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి, ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు మరో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి న్యూయార్క్ టోక్యో లెక్క హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ వార్త. వచ్చే 4 ఏళ్లలో 120 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గోదావరి నీళ్లతో మూసీ పునర్జీవం, మెట్రో విస్తరణ, ట్రిబుల్ ఆర్కు 35,000 కోట్ల చొప్పున నిధులు. సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ, ప్రతిపక్షాల మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం. బీఆర్ఎస్ బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వాలని అభివృద్ధిని అడ్డుకునే టోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలుసని కామెంట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బాగానే మాట్లాడుతున్నాడు, సంతోషం. కానీ ఈ న్యూయార్క్ టోక్యో లెక్క హైదరాబాద్ అని చెప్పేసి అంటుండు. గతంలో మీరు చూశారు, ఒక ఇస్తాంబుల్ అని చెప్పేసి, ఒక సింగపూర్ అని చెప్పేసి వివిధ పేర్లు చెప్పేసి సీఎం మాజీ సీఎం కేసీఆర్ కొన్ని మాటలు చెప్పిండే, అవి మొత్తం ఉతలవైనాయి అని. సో ఈ యొక్క న్యూయార్క్ టోక్యోలకి అవసరం లేదు, హైదరాబాద్ని స్వతంత్ర భారతదేశంలో ఒక అభివృద్ధి దేశంగా, అభివృద్ధి రాజ్యంగా, అభివృద్ధి దిశగా, అభివృద్ధి ప్రాంతంగా చేసే చాలు, అట్లే ఉండాలి. ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్లోనే, వేరే వాళ్ళతో మనకెందుకు పోటీ? వాళ్ళకన్నా మనమే డెవలప్ అయి ఉండాలంటే వాళ్ళతో సమానం కాదు, వాళ్ళని మించి ఉండాలి హైదరాబాద్. నేను అట్లా అంటున్నా, ఈ యొక్క ఇంతకుముందు చేసిన లెక్కలు మాత్రం ఉండకూడదు. వాళ్ళు అని వాళ్ళు చేయలేదు, మీకు తెలుసా విషయం. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎట్లుంటుంది, వరదలు వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, వానలు వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఇతర దేశాల్లో అట్లా లేదు కదా. అలాగే ఇక్కడ కూడా సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ కూడా అభివృద్ధి అలా ఉండాలి. అంతే తప్ప ఈ యొక్క న్యూయార్క్ టోక్యోలో మనకు ఆ లెక్క అవసరం లేదన్నట్టు. అంతకు మించిన అభివృద్ధి ఇంకా జరగాలి, అది హైదరాబాదే అయి ఉండాలి. సో ఆ విధంగా చేస్తే బెటర్. దాంతోపాటు రేవంత్ రెడ్డి అనే మాటలు ఇవి కొంచెం బాగున్నాయి చూడండి. ప్రతిపక్షాల మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నాడు. మంచి మాట, ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం ప్రతిపక్షాలను కానీ, ఈ యొక్క ఇతర సంఘ నేతలను కానీ, మేధావులను కానీ, విశ్లేషకులు కానీ, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క లెక్కలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు చాలా వరకు ఉండే, కానీ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది మాత్రం చాలా మంచి వార్త, మంచి మాట కూడా. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన. ఏం చేయాలనుకున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మంచి మాటనే, ఎందుకంటే ఒక మాట, అధికార పక్షమే ఒక రకంగా పనిచేస్తుంటే ఒకలాగుంటుంది, అధికారం ప్రతిపక్షం అన్నీ కలిసి లోటుపాట్లు చూసుకుంటూ కలగలిసి పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు ప్రజలు డెవలప్ అవుతారు, మీతో పాటు ప్రజలు అంతకు మించి కూడా వెళ్ళిపోతారు, ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజా సంక్షేమం జరుగుతుంది. ఇది జరగాలి, ఎందుకంటే మంచి లేదని ప్రతిపక్షం చూపించాలి. అధికార పక్షం మంచిగున్న ఏమంటారు, వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకొని, వాళ్ళ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్ళ యొక్క భావాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్ళాలి. వాళ్ళ లెక్కలు కూడా ఉండాలి కదా, ఆ లెక్కలు అని చెప్పేసి ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఎట్లా ఏమంటారు, అభివృద్ధిని అడ్డుకునేటోళ్లను ఎట్లా బుద్ధి చెప్పాలనో తెలుసని కామెంట్ చేస్తున్నారు. సో దాన్ని మాట్లాడుతూనే కౌంటర్ కూడా ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క విజయోత్సవ సభల సందర్భంగా ఇట్లా మాట్లాడుతున్నారు. దాంతోపాటు దమ్ముంటే నిధులు తే, లేకుంటే గుజరాత్కు పో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, సబర్మతికి సప్పట్లు కొట్టి మూసీకి అడ్డుపడతావా, మోదీ గుజరాత్కు నిధులు తీసుకుపోతుంటే గుడ్లపగించి చూస్తున్నావు, మిమ్మల్ని ఇక్కడి ప్రజలు గెలిపించిండ్రు కదా, బాధ్యత లేదా? ఇప్పుడు ఇక్కడ ప్రజలు గెలిపించారు కదా,
బాధ్యత లేదా అనంత. చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకువచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. లష్కర్ ఎంపీగా ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదైతే వాస్తవం. చూడండి, మన నిధులు మన యొక్క, ఇప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు వాస్తవానికి గుజరాత్కి వెళ్ళి పోటీ చేయగలుగుతారా, అక్కడ ఎంపీగా ఉండగలుగుతారా, అక్కడ ఎంపీగా గెలవగలుగుతారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ పార్టీకి ఈ విషయం నేను గత వారం రోజుల కింద కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. వారం రోజుల కింద ఈ మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అదే మాట చెప్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా గెలిపించింది ప్రజలు, తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఈ యొక్క సికింద్రాబాద్ ప్రజలు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తేనే మీరు ఢిల్లీ దాకా వెళ్ళారు, అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అంతేగాని ఈ యొక్క బీజేపీ పార్టీ ఒకటే గెలిపించలేదు, బీజేపీ పార్టీ ఓట్లు ఒకటే పడలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరి ఓట్లు పడితేనే మీరు గెలిచారు. కాబట్టి నిధులు తీసుకురావాలి, అక్కడ నుంచి నిధులు తీసుకురావాలి. ఇంకో విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా ఈ మాటలు నేను ఎప్పుడు చెప్పినంటే, నేను మోడీకి ఈ యొక్క గులాంగిరి చేస్తే అవసరమైతే అక్కడ నేను వాళ్ళ మహాత్మాగాంధీ గారి లెక్క ఉంది కాబట్టి అనే విధంగా అన్నారు. సంతోషం, మంచిదే, గౌరవించు, కానీ సొంత ఇంటిని సరిదిద్దుకో, మంచిది. సొంత ఇంటిని పక్కన పెట్టేసి ఎట్లుంటుంది సొంత కుటుంబాన్ని? కరెక్ట్ కాదు కదా సార్. మీ యొక్క బీజేపీ నాయకులు మొత్తం కలిస్తే ఎంతమంది ఉంటారో మీ ఇక్కడ మీ కోట్లేసిన తెలంగాణ ప్రజలు అంతకన్నా ఎక్కువ ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఆ నాయకుల కోసం కాదు, ఇక్కడ ప్రజల కోసం పనిచేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసారు వాళ్ళు, మీకు టికెట్ ఇచ్చారు, కానీ ఆ టికెట్ మీరు ఇండిపెండెంట్గా నిలబడ్డా కానీ మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఓటేసారు. ఓ రకంగా అయిపోవాలంటే పార్టీ ఒకటని కాదు సార్. ఇక్కడ పార్టీకి మీరు సేవలు అందిస్తున్నారు, సంతోషం, మంచిది. కానీ పార్టీల కన్నా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కదా. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని పెట్టింది కూడా ప్రజలే కదా. కాబట్టి ఈ విధంగా మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అంటున్న మాటలకు మేము కూడా మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్ సహకరించట్లేదు, ఇది వాస్తవం. ఇక్కడ మంత్రులు ఎవ్వరు సహకరించట్లేదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు చూసుకుంటున్నారు, బయటికి పెద్దగా రావట్లేదు. మీరు చూస్తున్నారో లేదో, వచ్చినా కానీ ఏదో విజయోత్సవాల సందర్భంగా వస్తున్నారు, బయట పక్కన నిలబడుతున్నారు. కానీ ఈ యొక్క వర్క్ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా ఉంది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఎక్కువ మాట్లా పొన్నం ప్రభాకర్ సార్ బాగా ముందుకు వస్తుంటే ఈ మధ్యలో కొంచెం పక్కన జరిగినట్టుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. ఉత్తమ్ సార్ అయితే అసలే కనిపిస్తున్నాడు పెద్దగా, చాలా తక్కువ టైంలో. మీరే చూడండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. సీతక్క, ఈ యొక్క ఎంతసేపు ములుగు జిల్లా, వరంగల్ జిల్లా, పెద్దపల్లి, ఆ యొక్క ఆదిలాబాదు ఆ ఏరియాలో మాత్రమే ఉంది అభివృద్ధి క్రమంలో. ఆమె పని ఆమె చేస్తుంది, సంతోషం. కానీ ఈ క్యాబినెట్ సహకారంగా మాత్రం రేవంత్ రెడ్డికి పూర్తిగా ఉన్నట్టుగా మాత్రం లేదు. బట్టి సార్ కూడా పెద్దగా మాట్లాడట్లేదు అన్ని విషయాల్లో. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం ఓపెన్గా, అది ఎవరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు. నిజంగా మాట్లాడేది నిజం, నిర్భయంగా చెప్పాలి కదా, దాన్నే జర్నలిజం అంటారు కదా. మరి మాట్లాడాలలో తప్పేముంటుంది? కాబట్టి వీళ్ళందరూ సహకరిస్తే ఎట్లా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా తీసుకెళ్తారు? దాంతోపాటు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు అంటే సహకరిస్తున్నారు, పూర్తి స్థాయిలో సహకరిస్తే ఎట్లా ఉంటుంది? లొసుగులు ఆడ జరుగుతున్నాయనే విషయం అందరూ తెలుసు. దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఎంపీలు, కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులు, దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా పనిచేసి అందరు కలిసి పనిచేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. టాప్ లెవెల్లో ఉంటాం మనం తెలంగాణ. సో దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుందని మేము కూడా ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నాం. సో మొత్తానికి చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకొచ్చి చూపించు అని అంటున్నారు. వాస్తవానికి ఈ యొక్క కిషన్ రెడ్డి సార్కి ఒక మాట చెప్తున్నా నేను, మీరు చూడండి సార్, ఆసియా మొత్తంలో పెద్ద పండగ, పెద్ద ఆదివాసీ పండుగ ఏది, పెద్ద ఆసివేది జాతర ఏది, జనజాతర ఏది, మహాజాతర ఏది, మీకు అన్నీ తెలుసు. మేడారం, మేడారానికి మీరు నిధులు ఎన్ని ఇచ్చినో మీరు ఒకసారి చూడండి.
రాష్ట్రం ఎంత నిధి ఎన్ని నిధులు ఖర్చు పెట్టింది, మీరు ఎన్ని నిధులు ఇచ్చారో ఒకసారి చూడండి, అందులోనే తెలిసిపోతుంది మీకు. ఎందుకంటే నిధులు రావాలి కదా, మన నిధులు తీసుకోపోనికే అక్కడ గుజరాత్ పెట్టుకోనికే బాగుంది, మరి మనది ఎప్పుడు డెవలప్ కావాలి, వాళ్ళకి ఇవ్వడానికి మనం కష్టపడుతున్నది. ఇక్కడ నుంచి జిఎస్టీల రూపంలో పోతలేదు ఆల్రెడీ మీ. ఇప్పుడు చూడండి మళ్ళీ షర్ట్ల మీద ఏమంటారు, బట్టల మీద దాండ్ల మీద జిఎస్టీలు వేస్తూ ఉన్నారు, మళ్ళీ నిధులు రేట్లు పెంచుతూ ఉన్నారు అన్నిట్లకు. మరి అవన్నీ ఎవరు తీసుకుపోవాలి, ప్రజల మీద భారం పడట్లేదా, దీని గురించి మాట్లాడారా? ప్రజలు ఏమో చేసి పెట్టాలి, మీరేమో తీసుకుపోయి ఆడ ఇచ్చేస్తారు, తినిపెడతారు, ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఎండి చావాలి అన్నట్టుంది కథ. సో దీని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, మేమైతే సూచన చేస్తున్నాం. సో మొత్తానికైతే ఇది వార్తా, మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు, 10 ఏళ్లలో గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు రవాణాలో అక్రమాలు అని చెప్పేసి, తవ్వకాలు రవాణాలో అక్రమాలు మొత్తానికి. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా, లీజును మించిన తవ్వకాలు, కెపాసిటీని మించిన రవాణా, టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడుతున్న అక్రమాలు. గడిచిన 10 ఏళ్లలో ఖజానాకు భారీగా గండి, రంగంలోకి రాష్ట్ర సర్కార్, క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా, లీజ్ నిబంధనలు ఉల్లంఘించిన 261 క్వారీల ఐడీలు బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క లీజును ఉల్లంఘించిన నిబంధనలు ఉల్లంఘించినే 261 ఉన్నాయంట. మొత్తానికి ఆ క్వారీలకు బ్లాక్ చేసేసారు. మొత్తానికి అయితే గత బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ యొక్క పాలకులు, ఆ యొక్క నేతలు వాళ్ళందరూ సహకరించి, వాళ్ళ సహకారంతో మొత్తానికి దోచుకొని తిన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 35,000 కోట్లు మైనింగ్ మాఫియాల, మైనింగ్ మాఫియా ఇది. సో దానికి సంబంధించిన వార్త చూడండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది, అంటే కాలంలో రెచ్చిపోయింది. నాటి పాలకుల అండదండలతో అడ్డగోలుగా అక్రమంగా గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి రాష్ట్ర ఖజానాకు 1,000 కోట్ల రూపాయలు గండి కొట్టింది. 10 ఏళ్లలో ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 35,000 కోట్ల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్టుగా తెలిసింది. కొన్ని చోట్ల అనుమతులను మించి తవ్వకాలు చేయగా, ఇంకొన్ని చోట్ల అసలు అనుమతులు లేకుండా గడువు తీరిన తర్వాత కూడా యథేచ్ఛగా గ్రానైట్ ఇసుక తవ్వకాలు జరిపినట్టు తేలింది. ఆయా జిల్లాలో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వ్యవహారం నడిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించిందని ఇక్కడ వార్త. మొత్తానికైతే దోచుకొని తిన్నారు, సింపుల్ చెప్పాలంటే మైనింగ్ మాఫియా ఎంత కావాలంటే అంత దోసుకొని తినొచ్చు అన్నట్టు. అది పరిస్థితి. 35,000 కోట్లు మొత్తానికి. ఆన్లైన్లో ఇంజనీరింగ్ బి కేటగిరి అడ్మిషన్లు, రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల అమ్మకాలకు ఇక చెక్ పడనున్నది. ఆన్లైన్లో బి కేటగిరి సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ మేనేజ్మెంట్ కోటాలు అని చెప్పేసి ఈ యొక్క కాలేజీలల్లో, ఈ యొక్క బీకేటగిరిలల్లో, అంటే వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ యొక్క సీట్ల విషయంలో కంప్లీట్గా ఇప్పుడు ఎస్సీలకు కొంతవరకు ఇవ్వాలి, బీసీలకు కొంతవరకు ఇవ్వాలి, ఈ యొక్క దళిత సామాజిక వర్గాలకు, ఈ యొక్క అణగారిన వర్గాలకు కొంతవరకు హెల్ప్ చేసినట్టుగా ఇవ్వాలి. అది హక్కు, వాస్తవానికి విద్యార్థులు తీసుకునే హక్కు. మేనేజ్మెంట్ కోటాలో మొత్తం అమ్ముకుంటారు వాస్తవానికి, ఆ విధంగా దానికి చెక్ పెట్టే విధంగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. వాస్తవానికి మాత్రము అట్లా దోపిడీలు మాత్రం మోస్తు చేసిరు, ఎందుకంటే కోట్లు కోట్లు గుమ్మరించుకున్నారు. అది పరిస్థితి. దాంతోపాటు అన్నను చంపిన తమ్ముడు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కమ్మరిపల్లిలో సోమవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆస్తి కుటుంబ తగాదాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారని ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న అక్కడ తమ్ముడు చంపేసిండు, తండ్రిని కొడుకు చంపేసిండు, చంపిపించిండు, దాంతోపాటు ఈ యొక్క అన్నను తమ్ముడు చంపేసిండు. చూడండి ఏం జరుగుతుందో ఏం అర్థమవుతలేదు ఇక్కడ. ఈ సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ, సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్సుక్ లో యోల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు, దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎమర్జెన్సీ విధిస్తున్నట్టుగా అక్కడ
వాడతా ప్రెసిడెంట్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు. దాంతోపాటు రేపే ప్రమాణం తేలని సీఎం అని చెప్పేసి ఇక్కడ వాడతా. ఇది ఇంకా తేలతలేదు. బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించుకున్నది. దాంతోపాటు ఈ ఏమంటారు అక్కడ ఉన్న కూటమి నేతలు కూడా సహకారంగా ఉన్నారు. కానీ ఈ యొక్క సీఎం ఎవరనే విషయం మాత్రం తెలుస్తలేదు. ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై వీడని సస్పెన్స్. ఇప్పటిదాకా భేటీ కాని కూటమి నేతలు ముంబైలో ఫడ్నావిస్, తానేలో షిండే, ఢిల్లీలో అజిత్. సీఎం పదవి కోసం పట్టుబడుతున్న షిండే నేడు బీజేపీ శాసనసభాపక్ష నేతకి ఎన్నిక. మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యేల భేటీ. సీఎం ఎవరనే దానిపై అధికారిక ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఫడ్నావిస్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక వినికిడిగా ఉంది. దాంతోపాటు షిండే అజిత్ వీళ్ళు షిండే డిప్యూటీ సీఎంగా ఉండే ఛాన్సెస్లు ఉండే లెక్కలా ఉన్నట్టుగా కొంత వినికిడిగా ఉంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బిల్డింగ్స్ లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ నౌ ఏఐతో కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ వార్త. బిల్డ్ నౌ అంటే తక్షణమే నిర్మించండి అన్నట్టుగా, మొత్తానికి నిర్మాణం చేపట్టండి అన్నట్టుగా బిల్డ్ నౌ అన్నట్టు. రియల్ ఎస్టేట్లో టాప్లో హైదరాబాద్. గత ప్రభుత్వ నిర్ణయాలు మేము ఆపడం లేదు. వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నౌ పై ఆర్కిటెక్ట్స్ అధికారులకు అసోసియేషన్లకు ట్రైనింగ్. హైదరాబాద్లో 250 కోట్ల నార్త్ వర్త్ దాటినోళ్ళు 467 మంది. మూసి ప్రక్షాళన హైడ్రా ఆగవు. పేదలకు అన్యాయం చేయబోమని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి బిల్డ్ నౌ యాప్ బయటకు వస్తుంది, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మీ డిమాండ్లు తీర్చలేం, గోదావరి కావేరి అనుసంధానంపై రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం. అని ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రం ఎట్లా అడుగుతుందంటే ఈ నదుల మీద ఈ లెక్కల. సగం వాటర్తో పాటు 2 రిజర్వాయర్లు కట్టివ్వాలని చెప్పేసి తెలంగాణ అడుగుతుంది. తాగునీటికే కాకుండా ఇరిగేషన్కు ఈ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక అడుగుతుంది. వైతరణి దమనగంగ గోదావరిని లింకు చేయాలని చెప్పేసి మహారాష్ట్ర అడుగుతుంది. ఇచ్చంపల్లిని పక్కన పెట్టి పోలవరం నుంచి చేపట్టాలని చెప్పేసి ఏపీ అడుగుతుంది. ఇవన్నీ సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్ర సర్కారు. హైబ్రిడ్ మోడల్ను ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ అని చెప్పేసి నెలాఖరున స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తానికి త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారంట. దానికి సంబంధించింది మొత్తానికి నీళ్ళలోక జరుగుతుంది అడుగుతున్నారన్నట్టు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య. గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. డెడ్ బాడీని ఆయన కారులోనే కుక్కిన దుండగులు. వరంగల్లోని రంగంపేటలో వెహికల్ వదిలేసి పరార్. కారు టైర్లకు బురద, డోర్ మధ్యలో పచ్చగడ్డి. సిటీ బయటకు తీసుకెళ్లి చంపేసినట్లు పోలీసుల అనుమానం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వరంగల్లో జరిగింది, చంపేసిరు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని హత్య చేశారు, దానికి సంబంధించింది. పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు. టికెట్ ధరలు 3-4 రెట్లు పెంపు. నిర్మాతలు అడగగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు. సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి 3,000 దాకా ఖర్చు. థియేటర్కు వెళ్లేందుకు జంగుతున్న సామాన్యులు. భారీ బడ్జెట్తో సినిమాలు, అందులో సగం రెమ్యునేషన్లకే అని చెప్పేసి వారంలోనే వీలైనంత రాబట్టుకునేలా నిర్మాతల ప్లాన్. రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బైకాట్ ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి ఎంత జరుగుతున్న ఏం కథను. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు భారీగా పెంచుతున్నారు. 2-3 ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సామాన్యులు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోతున్నది. మామూలు టికెట్ ధరకు 3-4 రెట్లు పెంచుతుండడంతో
నలుగురున్న ఒక ఫ్యామిలీ కనీసం 2,000 లేనిదే సినిమా చూసేందుకు అవకాశం ఉండడం లేదు. వాటిపై జిఎస్టీతో పాటు స్నాక్స్ ఖర్చు కూడా కలుపుతుంటే 3,000 దాకా ఖర్చు అవుతున్నది. దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూద్దామనుకునే సగటు ప్రేక్షకులు థియేటర్కు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద హీరో సినిమా అనగానే టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు కూడా ఓకే చెప్పేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త మిగతాది ఏడో పేపర్ నుండి. ఇక్కడ సినిమాల గురించి ఒక మాట చెప్పొచ్చు. మొన్ననే మనము ఈ సినిమాల గురించి ఒక మాట మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఈ యొక్క యూట్యూబర్స్ రివ్యూలు ఇవ్వడం వల్ల ఈ యొక్క సినిమా నిర్మాతలకు కానీ వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని రివ్యూలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వల్ల ఈ యొక్క వ్యాపారాలు, వాళ్ళ యొక్క చాలామంది అక్కడ సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు, ఇక్కడ ఎడిటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు, రైటర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, నటీ నటిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు అందరూ పనిచేస్తారు అక్కడ. సంగీతం కావచ్చు, ఫైటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు, ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరూ పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది అనే విషయంగా మనం చెప్పడం జరిగింది. రివ్యూలు ఇవ్వకూడదని. కానీ ఇక్కడ కూడా చూడండి, వాస్తవానికి ఈ యొక్క సినిమాలు పెద్ద సినిమాలు అని చెప్పేసి ఒక లెక్క, చిన్న సినిమాలు అని ఒక లెక్క. మేమందరం చూస్తేనే మీ సినిమా హీరోలు అయ్యారయ్యా, లేకపోతే ఎవరు చూడండి మీ ముఖాలను. దయచేసి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని చెప్పేసి సామాన్యులు ఇచ్చే పైసలతోటే కదా మీరు బతికేది. మీరు తింటున్నది అదే పైసలు కదా. మీకు నటన ఉంది, కళారంగం ఉంది, లేకపోతే కళ ఉంది, అది ఒక మీరు చూపించాలంటే మేము చూడాలి కదా ఫస్ట్. అభిమానులు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళని అందగోలుగా దోచుకునేయడం పెట్టుతారా మీరు? ఆలోచన చేయాలి కదా. పెద్ద హీరో అయినంత మాత్రాన ఇప్పుడు మరి సామాన్యుడు సినిమా చూడకూడదా? మీ అభిమానైన సామాన్యుడు ఏం ఎట్లా చేయాలి? మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ సికే టికెట్ల రేట్లు ఒక్కొక్కటి 1,500, 1,200, 1,400, 1,500 అంటే ఏంటంటు, ఇంతకుముందు బ్లాక్ల టికెట్లు ఉంటుండే, ఇప్పుడు అదే ఇట్లా అయినాయి. మరి సామాన్యులు ఎలా చూడాలి? 1,500 అంటే నీకు చిన్నగా అనిపిస్తుంది, 1,200, 1,000 రూపాయలు అంటే చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇట్లా వెంట్రుకతో సమానము. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా మీకు? 2 రోజుల కూలీ సామాన్యుడికి, 2 రోజుల కూలీ. మళ్ళీ వాడు ఎట్లా బతకాలి? వాని భత్యమేంది? వాని కుటుంబమేంది? వాని పరిస్థితులేంది? మళ్ళీ వాడే నిన్ను చూసుకుని, నువ్వు హీరో అంటే వాడు కోసుకుంటాడు. సామాన్యుడు నీ మీద అంత ప్రేమ ఉంటుంది, నీ మీద అంత అభిమానం ఉంటుంది, వాడి నుంచి ఇంకా నువ్వు ఇంత తీసుకొని మింగుతా అంటే ఏందయ్యా ఇది పద్ధతినా? ఇది కోట్లు మీరు రెమ్యునేషన్లు తీసుకుంటున్నారు, మీరు కష్టపడుతున్నారు, సంతోషం తీసుకోండి, తప్పేం లేదు. కానీ ఇట్లా రేట్లు పెంచితే మరి సామాన్యుడు ఎట్లా చూడాలి? సామాన్యుడు చూసే రైట్స్ లేవా? అంటే సామాన్యులకు ఈ సినిమాలు చూసే హక్కు లేదు అన్నట్లుంది పరిస్థితి. ఎవడు పైసలు ఉంటే వాడు చూడాలి, పైసలు లేనివాడు సినిమాలు చూడకూడదు. అట్లా అదేనా కథ? మరి ఏందన్నట్టు ఇది? మీరు కోట్లు తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా రేట్లు పెంచుతూ ఉన్నారు. ఒక సామాన్యుడు సినిమా ఎట్లా చూడాలి? మరి ఎంటర్టైన్మెంట్ మేము ఈ సామాన్యుడు సినిమా చూడకపోతే మీరు హీరోలు అవుతారా? మీరే చూడండి ఒకసారి. సామాన్యులకు అవైలబుల్గా ఉన్నట్టుగానే ఉండాలి కదా టికెట్లు కూడా. బ్లాక్లు అమ్మినట్టే ఉంది కదా. బ్లాక్లు అమ్మేటోళ్ళకు బ్లాక్లు అవసరం లేదు, ఆన్లైన్లు ఎంత ఉంటే అంతే తీసుకోవాలి అన్నట్టుగా ఆన్లైన్ పేమెంట్లు అవుతున్నాయి. సంతోషం, మంచిది. కానీ ఈ యొక్క పైరసీలు ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పేసి అంటుంటే, మరి ఎక్కడ గతి లేకపోతే ఆ పైరసీలకే మళ్ళా పెరుగుతాయి, అప్పుడు బాగుంటుందా? 4 రోజులు అయితే ఓటీటీలోకి వస్తుంది, మీకు తెలియదు ఏముంది? సామాన్యుడు కూడా చూస్తే మీకంటూ విలువ, మీ కథకంటూ ఒక విలువ, మీ యాక్టింగ్ కంటూ ఒక విలువ, మీ కష్టానికి ఒక విలువ. ఇవన్నీ లేకుండా మీరు సినిమాల ఏమంటారు, కోట్లు పెట్టి తీసినామని చెప్పేసి ఇట్లా నేను 1,00,000 రూపాయలు వసూలు చేస్తా, 100 కోట్లు వసూలు చేస్తా, 1,000,000 కోట్లు వసూలు చేస్తా అంటే ఏందన్నట్టు? నీకు అర్థమవుతుందా? ఆ సామాన్యుని కడుపు కొట్టి తింటున్నాడు పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. వాడు 2 రోజు ఆ రోజు కూలి బంద్ చేసుకోవాలి. ఆ రోజు కూలి బంద్ చేసుకోవడంతో పాటు నీకోసం, నీ అభిమాని అంటే నీకోసం అతను తన ఫ్యామిలీని పక్కన పెట్టి ఆడు ఆ త్యాగం చేసి ఆ యొక్క పైసలు తీసుకొచ్చి నీకు పెట్టాలి. అవసరమా? ఏం తక్కువైంది నీకు? ఒకసారి ఆలోచించి. సామాన్యునికి అంత భారం పెడతావు నువ్వు. అభిమానం అంటే నువ్వు అండగా నిలబడాల్సింది పోయి, అభిమానులు ఇచ్చే పైసలతోటే నువ్వు బతుకుతున్నావు, ఆ అభిమానులు ఇచ్చే పైసలతోటే నీకు రెమ్యునేషన్ ఇస్తున్నారు. కానీ ఆ సమ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడాలి. ఇదేం మళ్ళీ లెక్క అయ్యా? నాకు అర్థం కాదు. కొంచెం ఆలోచన చేయాలి కదా.
సామాన్యులు అసలు సినిమాలు చూడకూడదా, ఎంటర్టైన్మెంట్ ఉండకూడదా వాళ్ళకు, అంటే వాళ్ళకి అర్హత కాదన్నట. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈ క్వశ్చన్లు మీకు వస్తే బాగుంటుంది. మీ లోపల మైండ్ మీరు పెట్టిరు పెట్టలేరని చెప్పేది కాదు, కొన్ని రోజులు ఎక్కువ నడిపియండి సినిమాను, ఎక్కువ రోజులు నడిపిస్తుంది సినిమాకు కలెక్షన్ రాదా? పెట్టిన రోజు పైసలు రావాలి, సినిమా రిలీజ్ అయిన రోజే పైసలు రావాలి అని చెప్పేసి ఒకటేసారి 1,000, 2,000, 3,000 ఒక ఫ్యామిలీ పోతే 4,000 రూపాయల. మీకు అర్థమవుతుందా? బయటకు పోతే క్వింటల్ బియ్యం వస్తాయి, భత్యం మొత్తం వస్తుందాడా? ఒక నెల రోజుల భత్యానికి మీరు 2.5 గంట సినిమా చూడాలనా? మీరు బడ్జెట్ పెడుతుండ్రు సంతోషం, మంచిది. మరి అంతకాలం పెడితే ఎట్లా పోతుంది? ఇంతకుముందు 100 డేస్ అని చెప్పేసి ఉంటుండే ఒకటి ఒక్కో సినిమా. దాదాపు ఒక జేఎం సినిమా అనేది నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఒక 1 ఇయర్ ఆగి ఆడింది ఓ సినిమా జేఎం సినిమా. 100 డేస్ ఆడిన సినిమాలు లేవా? ఒక పోస్టర్ మీద కూడా లేవా? ఇప్పుడు 100 డేస్, 50 డేస్ అనేటివి అట్లా ఆడిస్తే ఏమవుతుంది సినిమాలను? మీరు ఆ విధంగా కలెక్షన్స్ తెచ్చుకోండి, అట్లా పెంచుకోండి, కానీ సామాన్యునికి అర్హుడు అని చెప్పేస్తే 4 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది రాబాయి అని చెప్పేసి మొత్తానికి సినిమాలకు ఎవరు రాకుండా అవుతారు. అప్పుడు చక్కగా అవుతారు మీరు అభిమానులుగా. మీకు వచ్చింది సామాన్యుడే, అది గుర్తుపెట్టుకోండి. బలిసినోడు ఎవరు రాడు, వానికి ఇష్టం ఉంటే చూస్తారు లేకపోతే లేదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క సినిమాలు సామాన్యులకు అవైలబుల్గా ఉంటే కూడా బాగుంటుంది. దయచేసి పర్సనల్గా రిక్వెస్ట్. తెలుగు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మామూలుగా పెద్ద హీరోలు ఇక్కడ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దాంతోపాటు వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, కీలకంగా 4 స్తంభాల్లాగా మీరే ఉన్నారు. నిజం చెప్పాలంటే నాకు ఒక కోరిక కూడా ఉంది, నాకు ఒక కోరిక. ఈ యొక్క చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు ఈ 4 కలిసి ఒక మల్టీస్టార్ సినిమా చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి 4 స్తంభాలు మీరే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి. సో మీకు అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి ఒక సినిమా తీస్తే కూడా బాగుంటుంది. పర్సనల్ రిక్వెస్ట్గా మేము చెప్తున్నాం. కానీ ఒకటే ఒక మాట, మీరు పెద్ద హీరోలు, ఈ యొక్క సామాన్యులకు అవైలబుల్గా ఉండేటట్టుగా సినిమా టికెట్ల రేట్లు పెడితే బాగుంటుంది. ప్రొడ్యూసర్లతో మాట్లాడండి, మీరు రెమ్యునేషన్లు తగ్గించుకుంటే కూడా బాగానే ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా. కథలు మంచివి తీసుకురండి, బడ్జెట్ మస్తు పెడుతున్నారు, మస్తు కష్టపడుతున్నారు, మేము కాదనట్లేదు, కానీ సామాన్యులకు అవైలబుల్గా ఉండేటట్టు చూడాలని మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి పర్సనల్గా ప్రభుత్వం కూడా దీనిలో పర్మిషన్ లేకుంటే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రికలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం తపిస్తున్నా, పారదర్శక పాలన అందిస్తున్నా, ఈ ఏడాదిలో 1 గంట కూడా విశ్రాంతి తీసుకోలేదు, తొలి రోజు నుంచే హామీలు అమలు మొదలుపెట్టాం, నాకు సొంత వ్యాపారాలు లేవు, నిరంతరం ప్రజల గురించే తపన, తొలి ఏడాది పాలన సంతృప్తికరం, మునుముందు మరింత జనరంజకంగా పనిచేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. వాస్తవానికి ఇది ఉమ్మాటికి రేవంత్ రెడ్డి మాటలు, ఆ యొక్క నవ్వుకు అర్థం మంచిగుంది, సంతోషం. ఎందుకంటే ఇప్పటి వరకు సెలవు తీసుకోకుండా పనిచేసిండు, పుట్టినరోజు కూడా సెలవు తీసుకోలే పాదయాత్ర చేసిండు, ప్రజల్లో ఉన్నాడు. చూడండి, పెళ్ళికి పోయిన రోజు కూడా అక్కడ కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది, కేంద్ర మంత్రులతో మాట్లాడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. వాళ్ళు మాట్లాడారు ఆ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర నిధుల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు రేవంత్ నిజం చెప్పాలంటే ప్రజల్లో ఉన్నారు ఆయన, రేవంత్ రెడ్డి. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే గత సీఎం ఫామ్ హౌస్లో ఉంటుండే ఈయన ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల్లో ఉండే సీఎంలే కావాలి మనకు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలి, ప్రజా సంక్షేమ దిశగా పనిచేయాలి. ప్రజాప్రతినిధి అంటే ప్రజల కొరకు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు. సో ఆ ప్రజాప్రతినిధిగా ఇలా ప్రజల్లో ఉండి పనిచేయాలి. ఇంకా మీరు రెట్టింపు వర్షన్లో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని చెప్పేసి దీనికి పూర్తి సహకారం కూడా మీకు భగవంతుడు ఇవ్వాలి. దాంతోపాటు మీ యొక్క ఆరోగ్యం ఉండాలి, దాంతోపాటు ప్రజలు కూడా మీకు సహకరించాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో భగవంతుని కూడా కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రజల్లో ఉండి ఈ యొక్క అలసట లేని వర్క్ ఇది. నిజం చెప్పాలంటే ఎక్కడ కనీసం రెస్ట్ తీసుకోలేరు రేవంత్ రెడ్డి. సో గ్రేట్ ఇట్లా ఉండడం మాత్రం. మేమైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేనైతే కృతజ్ఞతలు చెప్తున్నా, ఇలా ఇంకా కొనసాగాలని చెప్పేసి. సో దాంతోపాటు
ప్రతి నిమిషం జనం కోసం అని చెప్పేసి ప్రగతిపథం మా దృక్పథం, శరవేగంగా అభివృద్ధి సంక్షేమం ఇచ్చట ప్రతి మాట అమలు చేస్తున్నాం. ప్రజాపాలన ఏంటో ఏమిటో అంటే ప్రజాపాలన అంటే ఏమిటో చూపిస్తున్నాం. 20,000 కోట్ల రుణమాఫీ, తొలి ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు, ఒక గంట కూడా విశ్రాంతి తీసుకోలేదు, ఆడంబరాలకు ఆమడ దూరం, మున్ముందు మరింత జనరంజకం, నాకు సొంత వ్యాపారాలు లేవు, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. చాలా కృతజ్ఞతలు టీనేజ్ న్యూస్ తరపున. మేమైతే కృతజ్ఞతలు చెప్తున్నాం, ఎందుకంటే అంత కష్టపడుతున్నారు కాబట్టి. ఏడాది పాలన సంతృప్తికరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయనకు సంతృప్తి ఆయన ఇచ్చిందంట. సో క్యాబినెట్ సహకరిస్తే ఇంకా కష్టపడి పనిచేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు భూమి అమ్మకుండానే అభివృద్ధి, వస్తున్న ఆదాయంతోనే అడుగులు, అసలు వడ్డీకే రాబడిలో 3వ వంతు ఖర్చు, మరో భాగం జీతభత్యాలకు, మిగిలిన దానితో సంక్షేమ పథకాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అస్తవ్యస్తం, 7 లక్షల కోట్ల అప్పుల భారం, నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పేసి ఇక్కడ అంటున్నారండి. భూములు అమ్మకుండానే మొత్తానికైతే ఆది వచ్చుతున్న ఆదాయంతో ఇట్లా అప్పులు కడుతూ, అప్పులకు మిత్రులు కడుతూ, అప్పులకు ఈఎంఐలు కడుతూ, మళ్ళీ ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొస్తూ, దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొచ్చు, ఈ యొక్క అభివృద్ధి పనులు చేపడుతూ, సంక్షేమ పథకాలను తీసుకొస్తూ, ఈ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో నిజంగా చూసేట వాళ్ళకి ఇవన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి, ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఆ విధంగా అవన్నీ చేస్తూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేది ఎంతనో పోయేది ఎంతనో కూడా చూపిస్తున్నాడు. ప్రజల్లో ఉంటున్నారనడానికి ఇదే నిదర్శనం కదా, ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసు చెప్పడం నిదర్శనం కదా. ప్రతి ఒక్కరి భావాలు తీసుకుంటున్నారు కదా, ప్రతిపక్షాలకు రండయ్యా, మీరు కూడా మాట్లాడండి అయ్యా, చెప్పండి అయ్యా అంటున్నారు కదా. ఎస్, ఈజ్ ద లీడర్, పర్ఫెక్ట్ లీడర్ అనిపిస్తుంది నాకైతే. ఎవరు ఒప్పుకోకుండా ఒప్పుకున్నా అని ఇదే పర్ఫెక్ట్ అబ్బా, ఎందుకంటే ఈ యొక్క ఏమంటారు రాజరిక పాలన చేస్తా, నేను కోటలో ఉంటా, నాకు ఇష్టం వచ్చింది చేస్తా అన్నట్లు ఉండకూడదు. ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. నగచర్ల ఘటన జరిగితే వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వెనక్కి తీసేసుకున్నారు, సంతోషం. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఆ రైతులకు అండగా నిలబడ్డారు, మంచిది, సంతోషం. ఈ యొక్క నిరుద్యోగులు వద్దంటే ఆ యొక్క గ్రూప్ ఏమంటారు విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, నర్సులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి వస్తలేవు చూడండి. కష్టపడుతున్న వాళ్ళకు మొత్తం సపోర్ట్గానే నిలబడుతున్నారు కదా. ప్రభుత్వానికి సహకరించకపోతే ఇంకేం చేస్తారన్నాయి, నిజం చూపించాలి కదా, తప్పేం లేదు కదా ఇక్కడ. సో ఇది బారాస అవినీతి భాగవతం. 10 ఏళ్ల పాటు పాపాలు వెంటాడుతున్న కేసులు, దర్యాప్తు సంస్థల వేట, చివరకు ఈడీ జోక్యం. ఆ స్థాయిలో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల కొనుగోలు, కాళేశ్వరం వంటి ఎన్నో అని చెప్పేసి అంటున్నారు. ఇవి వాస్తవం కాదా? ఒకవేళ అవన్నీ చేయకపోతే ఇవన్నీ ఏంటో ఎందుకు వెంటాడతాయి కేసుల రూపంలో? అవునా కదా, మీరే చూడండి, ఆలోచన చేయండి. ఇది పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ భాగవతం. ఇప్పుడు వచ్చి మేము మొత్తం ధనిక రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రానికి అప్పులు ఎందుకుంటాయా, నాకు అర్థం కాదు. ఇంట్లో పైసలు ఉండవు, మేము ధనవంతులం ఉంటే 100,000 కోట్ల అప్పులు ఉంటాయా? ధనవంతులు ఎట్లయితారు అప్పుడు? అప్పులు కట్టలేకనే బీదోళం అవుతారు అన్నట్టు. ఏం పని చేస్తారో ఏం మాట్లాడతారు, ధనిక రాష్ట్రం అనుకుంటే సంఖ్య నాకు ఇచ్చారు సగం. మూసిపై మీ విధానం ఏంటో బీజేపీ బీఆర్ఎస్ చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధికి ఉపసంగం త్వరలో అఖిలపక్షంతో భేటీ. అప్పుడు మీ ఆలోచనపై డాక్యుమెంట్లు ఇవ్వండి. మీ పార్టీల ప్రణాళికలు ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. సో మా ఇక్కడ వాళ్ళకు మాత్రం కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిందా చూడండి, ఇవ్వలేదు కదా. అందుకనే ఎక్కడ ఎలా మాట్లాడాలనో అలా మాట్లాడాలన్నట్టు. దాంతోపాటు నిందలు కాదు నిధులు తెండి అని చెప్పేసి 150,000 కోట్లు తెస్తే సన్మానిస్తాం, లేదంటే వలస పోతారా అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించింది, కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త అది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారెందుకు? మెట్రో విస్తరణకు ఎంత తెస్తారు? ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ నియంత్రణకు ఏమిచ్చారు? హైదరాబాద్కు వరదొస్తే మోడీ ఒక్క పైసా ఇవ్వలేదు.
అని చెప్పేసి. వరదలు వచ్చినప్పుడు పైసలు ఇవ్వలేదు అంటే వాస్తవానికి మొన్న వరదలు వచ్చినప్పుడు 400 కోట్లు ఇచ్చిన అని చెప్పేసి అందరు అనుకోవచ్చు. అది ఖమ్మంలో వచ్చినాయి వరదలు ఎక్కువ. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు గత కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఇవ్వలేదు, కేంద్రం నిధులు ఇవ్వలేదు. ఈయన అడగలేదు, ఆయన ఇవ్వలేదు, అట్లా ఉంది కథ. ఎందుకంటే జిఎస్టీ రూపంలో అక్కడ కట్టినాం ఇక్కడ కట్టినాం, మరి మన నిధులు మనకు రావాలి కదా. చూడండి ఎక్కడ పోయినాయో మీరే ఆలోచన చేయండి. వాళ్ళు అడుగుతలేరు మనదేం పోయిందని చెప్పేసి ఆయన కూడా కామున్నాడు. మొత్తానికి హైదరాబాద్కు వరద వస్తే ఒక్క మోడీ ఒక్క పైసా ఇవ్వలేదు. మంత్రివర్గంలో ఉండి ఏం చేశావు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం ఫైర్. చేతగాక చేయవలేక చిల్లర మాటలు. గుడ్డిగా వ్యతిరేకిస్తే ఊరుకోం, వెంటాడుతాం. ఎవరు అడ్డుకున్నా న్యూయార్క్ టోక్యో దీటుగా హైదరాబాద్, మాదే మా లక్ష్యం. హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే బాగానే గట్టిగానే అరుచుకున్నాడు, తప్పేం లేదు. ఎందుకంటే కేంద్రానికి పైసలు కడుతున్నాం, తీసుకురావాలి. మంత్రులుగా మీరున్నది పనిలేక కాదు. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి మేము ఆ కేంద్రానికి కూడా జిఎస్టీ కడుతున్నప్పుడు అక్కడ నుంచి మీరు కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ మా యొక్క సంక్షేమాన్ని చూడాలి, మాకు నిధులు పెట్టేసి ఈ యొక్క అభివృద్ధిని చేయాలి. బిల్డ్ నౌతో క్షణాల్లో అనుమతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు జిఎస్టీ పెరుగు. చూడండి ఇక్కడ చూడండి, సిగరెట్లు పొగాకు శీతల పానీయాలపై 30% పన్ను. 21న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. రెడీమేడ్ దుస్తులపై నిర్ణయం. విలువను బట్టి పన్ను విధింపు అని చెప్పేసి ఇక చూడండి. జిఎస్టీ ఎవరేస్తున్నారు? కేంద్రమే కదా ఇప్పుడు వేస్తున్నది, ఇడా మీరే చూడండి. 30% పెంచేస్తున్నంట. ఈ యొక్క కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్ల పైన 30% పెరుగుతుంది ఈ యొక్క 21న కౌన్సిల్ సమావేశం. చూడండి, సిగరెట్లు పొగాకు శీతల పానీయాలపై 30%. దాంతోపాటు డ్రెస్సుల మీద, బట్టల మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు. కేంద్రం ఏమి ఇచ్చిందని ఎందుకు ఇస్తున్నారు జీతా? మీరు అడగండి ఒకసారి, తెలంగాణకి ఏమి ఇచ్చారు? నిధులే ఇవ్వకపోతుంది కదా, నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలి. అవతల ఎట్లు ఇస్తున్నారు, ఇతరులు ఎట్లు ఇస్తున్నారు? చూడండి, ఏపీకి ఎట్లు ఇస్తున్నారు, తెలంగాణకి ఎట్లు ఇస్తున్నారు? రెండు తెలుగు రాష్ట్రాలే కదా, విభజనలో ఇబ్బంది పడ్డ తెలంగాణ కదా ఎక్కువ. మరి ఆలోచన చేయరా, తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడ ఏమి అభివృద్ధి లేదని కదా, ఇక్కడ ఎవరిని దేక్తలేరని కదా, ఇక్కడ నీళ్ళు నిధి నియామకాలు మాకు కావాలని కదా. మరి ఆలోచన చేయండి ఒకసారి, ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? ఇది మొత్తానికి ఇక్కడ ఇవి కూడా పెంచి మొత్తానికి సర్వనాశనం చేయండి ప్రజలతోటి. ఇంకేమైనా ఉంటే ఓ పని చేయండి, అందరి కోసిపారేసి అందరి రక్తాలు తాగండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందేమో. మరి రక్త మాంసాలు కష్టపడుతున్నాయి బాడా, ఒక్కొక్క శరీరం ఎంత కష్టపడుతుందో తెలుసా? రూపాయి కూడగట్టుకొని నిలబెడుతుంటే ఒక డ్రెస్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి జిఎస్టీ లేస్తే సామాన్యుడు ఎలా బతుకుతాడో ఒకసారి ఆలోచన చేయండి. మరీ ఇబ్బందిగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఉంటే. మహా సీఎం ఫడ్నావిస్, డిప్యూటీ సీఎంలుగా షిండే అజిత్. మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్కు తెరా. రేపు కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు. ఆసుపత్రికి షిండే, సాధారణ చెకప్ కోసమే నని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు హరీష్పై కేసు, నన్ను బెదిరించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, బీఆర్ఎస్లో చేరాలని ఒత్తిళ్ళు. డీసీపీ రాధాకిషన్ రావు ప్రత్యక్షంగా చెప్పారు, కాదంటే చాప్టర్ క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులతో వేధించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రియాల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. హరీష్ రావు రాధాకిషన్లపై పలు సెక్షన్లతో కేసు నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. వీళ్ళే బతకాలనే, వీళ్ళే ఉండాలనే నాకు అర్థం కాదు. మిగతా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడదేమో, ఇది ప్రజాస్వామ్య దేశం కదా, ఎవరు ఏమైనా ఎట్లయినా బతకొచ్చు కదా, అడిగే రైట్స్ అందరికి ఉంటాయి కదా. వీళ్ళు చెప్పినట్లే వినాలనేది ఏం లెక్కలో మరి, అంటే మీరు చెప్పినట్టు వినకపోతే చంపేస్తారా? ఏం లెక్కలా ఇవి? 100,000 కేసులు ఇప్పుడు ఒక మాట బెదిరించి మాత్రం మీరు ఏమైనా 1,000 బతుకుతారా? ఒకసారి ఆలోచన చేయండి, ఎదుటి వాళ్ళని బెదిరించి 1,000 బతకరు కదా. రేపు పొద్దుగాలు అదే మాట్లా కలవాల్సిందే కదా.
ఉండండి, నాలుగు మంచి పేరు సంపాదించుకునే వాళ్ళని చూసినాం, కానీ బెదిరించేటోళ్ళని ఏందే? ఆయన స్వయంగా ఎండి కూర్చో బెదిరిస్తున్నాడని చెప్తున్నాను. లక్ష కేసులు పెట్టిన డోంట్ కేర్, అన్యాయాలను నిలదీస్తే కేసులా? నీ అవినీతి అక్రమాలను ఎండగడతా, ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతా. నిర్బంధాలు కేసులు కొత్త కాదు. సీఎం రేవంత్ పై హరీష్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ సొంత పార్టీ మాత్రం ఆయనను కేర్ చేస్తలేదు, పాపం ఆయనది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. అవినీతి రింగ్ మాస్టర్ నికేష్ అక్రమాల వెనుక నిజాలు. ఓఆర్ఆర్ లోపల అక్రమాలపై ఫోకస్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో అనుమతులు, 500 కోట్ల దందా. అధికారులు ప్రజాప్రతినిధుల మిలాఖత్, ప్రభుత్వానికి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక. రాజకీయ జోక్యంతో జోక్యంపై లోతుగా దర్యాప్తు. ఏసీబీ విజిలెన్స్ సంయుక్త కార్యాచరణకు సీఎంఓ ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ మోతపారిని చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మోతపారిది ఫస్ట్ 177 కోట్లు, 177 కోట్లు అన్నారు. ఆ తర్వాత 200 కోట్లకు పైనే పైసలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఏకంగా 500 కోట్లు అయింది ఈయన దందా. ఈ ఏఈ ఎన్ని ఆలని తీసుకొని తిన్నాడు మందిని ముంచుటోడు ఈయన. నాకు తెలిసి నాకు జీవిత ఖైదు వేయడం బెటర్, పై బయటికి రాకుండా పెట్టాలి లోపలనే. ఎందుకంటే ఈ సొంటోళ్ళు బయటకు వస్తే చాలా ఇబ్బంది. గత పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్న కొద్దీ అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఐటీవల ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో అనేక లింకులు బహిరంగమవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయిలో పనిచేసిన నికేష్ వ్యవహారంతో ముడిపడి ఉన్న లింకులపై ఆరా తీసే బాధ్యతను ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి అప్పగించింది. ఈ క్రమంలో అధికారులు జరుపుతున్న అంతర్గత దర్యాప్తులో 500 కోట్ల స్కామ్ అని చెప్పేసి మొత్తానికి ఏడో పేపర్లు ఉంది మిగతాది. మొత్తానికి అయితే ఈ మోతపారి దోసుకొని తిన్నాడు. 15 ఏండ్లనే ఈ యొక్క 500 కోట్లు. ఓరి నాయన చూడండి, 500 కోట్ల దందనా? ఏందయ్యా ఇది? ఫస్ట్ 177 కోట్లుండే, 177 కోట్లు పోయి 200 చిల్లరైనాయి, 200 చిల్లర పోయి నిన్ననే 200 చిల్లరుండే, ఈరోజు 500 అయింది. మరి రేపు ఎంత అవుతుందో మరి? మహానుభావుడు ఏం మనిషి రయ్యను. ఇది ఎట్లుందంటే ఏమంటారు, పెట్టేటోని చూసి చచ్చేటోళ్ళు లేచి వచ్చిందంటారు చూడు. ఇది ఇచ్చేటోని చూసి చచ్చేటోళ్ళు లేచి వచ్చినట్టు ఈడు అట్లా తీసుకొని తిన్నట్టున్నాడు. దాంతోపాటు మాస్టర్ మైండ్ యునాస్సే అని చెప్పేసి ఇక్కడ వార్త. మారణకాండ సూత్రధారి ఆయనే. విద్యార్థి సంఘాలది భాగస్వామ్యం అని చెప్పేసి, విద్యార్థి సంఘాలది భాగస్వామ్యం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపణలు. నేను ఆ ఊచకోతను కోరుకోలేదు, అందుకే ప్రధాని పదవిని త్యాజించా. మైనార్టీలపై దాడుల్ని ఖండిస్తున్నా అని చెప్పేసి కృష్ణదాస్ అరెస్ట్ అక్రమం తక్షణమే విడుదల చేయాలి. అన్ని వర్గాలకు మతస్వేచ్ఛను కల్పించాలి. అవామీ లీగ్ న్యూయార్క్ కార్యక్రమంలో హసీనా వర్చువల్ ప్రసంగం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ బంగ్లాదేశ్ సగం బడ రణరంగం జరిగిండే దానికి సంబంధించింది. దాంతోపాటు డిమాండ్కు తగ్గట్టుగా బొగ్గు రవాణా, పెరుగుతున్న విద్యుత్ వినియోగం, థర్మల్ కేంద్రాలకు కొరత లేకుండా బొగ్గు సరఫరా, రోజుకు 2.5 లక్షల టన్నుల అందించాలని చెప్పేసి, నాణ్యత రక్షణకు ప్రాధాన్యం, ఏరియా జీఎంలకు సీఎండి ఎన్ బాలరాం ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. డిమాండ్కి తగ్గట్టుగా బొగ్గు రవాణా ఇస్తున్నారంట, సో దానికి సంబంధించింది. దాంతోపాటు దక్షిణ కొరియాలో సైనిక పాలన, అధ్యక్షుడు యూన్ ఆదేశాలు, ప్రభుత్వ వ్యతిరేకత శక్తులంటూ విపక్షాలపై ఆరోపణలు, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పార్లమెంటు ఓటు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు నేడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం సాయంత్రం 4:08 అంటే ఈ ఒక 4:08 అన్నట్టు నింగిలోకి. ప్రోబా త్రీతో పాటు మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు సైన్యం చేతికి నాగాస్త్రం, స్వదేశీ తయారీ
అధునాతన డ్రోన్లు రాడార్లకు కన్ను కప్పి చక్కర్లు కొట్టే సామర్థ్యం ఉంటుందంట. సో మొత్తానికైతే సైన్య చేతికి నాగాస్త్రాన్ వన్ ఇచ్చిరు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైడ్రాకు 50 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, అటు ఫిర్యాదుల పర్వం బడాంగ్పేటలో కూల్చివేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. చూడండి, జిఎస్టీ దుస్తులు మస్తు బిరం. 1500 దాటితే 18% జిఎస్టీ, 10,000 రూపాయలు 10,000 దాటితే 28%, అనారోగ్య కారకాలపై 35%. జిఎస్టీ కొత్తగా 5 స్లాబ్, కూల్ డ్రింకులు, సిగరెట్లు, బగ్గు అని చెప్పేసి మంత్రుల బృందం ప్రతిపాదనలు. ఈ నెల 21న జిఎస్టీ మండలి సమావేశంలో తుది నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. దోసుక తినండి, ఎంత దొరికితే అంత. సామాన్యులు ఇస్తున్నారు, మీరు తీసుకొని తినండి. ఖాతాకు నలుగురు నామినీలు వినియోగదారుల సౌలభ్యానికి సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీకాలం 10 ఏళ్లకు పెంపు. క్లైమ్ చేసుకొని డివిడెండ్లు షేర్లు ఐఈపీఎఫ్లోకి బదిలీ. లోక్సభ బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు పెట్టిన నిర్మల అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు బంధాలను బలి చేస్తూ అని చెప్పేసి కత్తులతో చెవ్రాలు. రక్తబంధాన్ని మరిచి కులన్మాదంతో రగిలిపోతున్న కుటుంబ సభ్యులు. కన్న బిడ్డలనే చంపుకునేంత క్రౌర్యం ఆందోళన కలిగిస్తున్న వరుస ఉదాంతాలు. కులన్మాద హత్యల్లో దోషులకు ఊరే సరి అని గతంలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సహకరించిన వాళ్లకు కఠిన శిక్షలు. నేరగాల కన్నా పరువు హత్యలపై ఆలోచించే వారే ప్రమాదకరం అని చెప్పేసి వైద్యులు అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. నిన్న జరిగిన ఘటనలు ఉన్నాయి కదా, దాని మీద రాసిన లెక్క ఇది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు గుజరాత్కు వలసపోతావా, నిధులు తెస్తారా అని చెప్పేసి అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 2 సార్లు కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తెచ్చారు? 6 నెలల అభివృద్ధి పనులు ఆపుతాం, నిధులు తెస్తారా? 6 నెలల అభివృద్ధి పనులు ఆపుతారంట నిధులు తెస్తే. దాంతోపాటు కేంద్రం నుంచి 150 కోట్లు తెస్తే సన్మానం చేస్తాం, ఆ నిధులన్నీ హైదరాబాద్ అభివృద్ధికే ఖర్చు చేస్తాం, నగర ప్రగతిని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలు తమ ప్రణాళికను దానికి ఇవ్వాలి. అడ్డుకోవాలని చేస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఎంత విష ప్రచారం చేసినా సర్కారు ఆదాయంలో వృద్ధి. ఒక రియల్ ఎస్టేట్ ఆదాయమే 29% పెరిగింది. అప్పులు తప్పులు తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. న్యూయార్క్ టోక్యో స్థాయిలో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. హైదరాబాద్లో 7,000 కోట్ల పనులకు శ్రీకారం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు పెద్దపల్లికి ముఖ్యమంత్రి వరాల జల్లు. నేడు జిల్లా కేంద్రంలో యువ వికాసం కార్యక్రమం. 500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం. సభలో 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు. స్కిల్వర్సిటీ సంబంధించి 7 ఏజెన్సీలతో ఒప్పందాలని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు మద్యం ధరలు పెంచేది లేదు అని చెప్పేసి స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో ఏటా పెంపు, ప్రతి సంవత్సరం పెంచేసిందంట. ఇప్పుడు ఆ విధానాన్ని అనుసరించాలంటూ ఉత్పత్తిదారుల ఒత్తిడి త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిన అంగీకరించని ప్రభు సర్కారు. అవే కొనసాగించాలి, మద్యం రేట్లు పెరుగుతలేవు అన్నట్టు, అందు రేట్లు పెరుగుతలేవు. దానికి సంబంధించిన వార్త. అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, సంవత్సరం పెంచిందంట. ఇప్పుడు అవన్నీ పప్పులే ఉడకవయా, అవే నడిపియండి, ఇక సామాన్యుల పైన భారం పడకూడదు అని చెప్పేసి. మద్యం ప్రియులు కూడా చాలామంది ఉంటారు కదా, అత్యధిక ఇన్కమ్ దాని నుంచే వస్తుంటుంది కదా. సో దాని మీద వద్దు, అవే కొనసాగించండి, రేట్లు పెంచకండి అని చెప్పేసి అంటున్నారు. సో సర్కారు చెప్పిందని దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వలపు వాజేడు ఎస్ఐ బలి. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి యువతి ఒత్తిడి. గతంలో ముగ్గురికి ఇదే తీరిన బెదింపులు. యువతిది సూర్యాపేట జిల్లా, అక్కడ కేసు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ మహానుభావురాలు మొత్తానికి ఎస్ఐని చంపేసినట్టుగా ఓపెన్ చెప్పాలంటే
అతనికి ఒక రెండు మూడు రోజులు అయితే పూల పండ్లు పెట్టుకున్నది, ఎంగేజ్మెంట్ పెట్టుకునేది, మంచిగా పెళ్ళి ఫిక్స్ చేసారు. ఓ పెళ్లి పీట లేకపోయే మంచి ఎస్ఐ ఆయన, ఆయనను చంపేసిన లెక్కలు ఇవన్నీ చూడండి. వలపు వరకు వాజేడు ఎస్ఐ బలి, ప్రేమ పేరుతో దగ్గరయ్యి పెళ్ళికి యువతి ఒత్తిడి, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి టార్చర్ పెట్టింది అన్నట్టు. సో గతంలో ముగ్గురికి ఇదే తీరున బెదిరింపులు చేసిందంట. గతంలో ఇంతకుముందే వాళ్ళు ముగ్గురు పక్కకు తప్పించుకున్నారు, ఈయన బలైపోయిండు. యువతిది సూర్యాపేట జిల్లా, అక్కడ కూడా ఆమె మీద కేసు ఉందంట చూడు. ఈమె వల్ల పాపం మంచి ఎస్ఐ చనిపోయిండు. సో దాంతోపాటు రేరాతో బిల్డ్ నౌ అనుసంధానం అని చెప్పేసి, దాంతోపాటు మొబైల్ ఆధారిత సైట్లు తనిఖీ యాప్, 5 నిమిషాల్లో డ్రాయింగ్లను పరిశీలన, 10 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, రాష్ట్రంలో వ్యాపారాలకు అనుకూల వాతావరణం, రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్ బిల్డ్ నౌ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు సార్, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గోదావరి కావేరి అనుసంధానం రాష్ట్రాల కోరికలన్నీ తీర్చలేం అని అంటున్నారు. 4 ఏళ్లుగా అవే వాదనలు వింటున్నాం, దేశ ప్రయోజనాల రీత్యా ముందుకు రండి, లేదంటే మొత్తం ప్రాజెక్టునే పక్కన పెడతామని చెప్పేసి ఇంట్రా లింక్లతో వస్తే సరే అని చెప్పేసి కేంద్రం అంటుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మొత్తానికి ఇవి నేడు తెలంగాణలోని ప్రధాన వార్తల పత్రికల్లోని ప్రధాన వార్తలు. సో చూస్తూనే ఉండండి టీనేజ్ న్యూస్. అలాగే మీరేం చెప్పాలనుకున్నా కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్.